మూడు రాజధానుల మీద దాడి జరిగిందని ఆరోపణలు అయితే ఒక్కసారిగా గుప్పమన్నాయి. ఇది సంచలనంగా మారింది రాష్ట్రంలో చెప్పుకోవచ్చు. మూడు రాజధానుల్లో ఉద్యమం చేస్తున్నటువంటి శిబిరంలో ప్రత్యక్ష సాక్షులు కొంతమంది ఉన్నారు. అసలు ఏం జరిగిందనే అంశం మీద మనతో మాట్లాడడానికి వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. చెప్పండి, మీరున్నారు రాజధాని మూడు రాజధానుల శిబిరంలో, ఏంటి అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? మేము ఇప్పటికీ బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో జరుగుతున్న 915 రోజులు చేస్తూ శాంతియుతంగా ఉన్నాం. ఇటుగా సిపిఐ వాళ్ళు ఒక పెద్ద ర్యాలీ తీసుకుంటా వాళ్ళు గోల్ చేసుకుంటూ పోయారు, మేమేం మాట్లాడలేదు. అలాగే మా తిన్నగా వచ్చి బీజేపీ వాళ్ళు ఒక రాజధాని అని చెప్పి అక్కడ వాళ్ళ నాయకుడు ఏదో ఆదినారాయణ రెడ్డి అతని ఇష్టానుసారంగా మాట్లాడాడని వాళ్ళు ఇక్కడ వచ్చి కవింపు చెరేగా మా రాజధాని దగ్గర వాళ్ళు ఎక్కడైనా అనుకోని ఇక్కడ వచ్చి అంటూ అంటే రెచ్చగొడతామే కదా. కూర్చుంటే మేము వెళ్ళిపోయాం, ఆదినారాయణ రెడ్డి ఉన్నాడా ఏంటి, ఎందుకు అన్నాడు మమ్మల్ని, ఎట్లా ఎందుకు అన్నాడు అని చెప్పి అడుగుతా ఉన్నాం. వాళ్ళు మన వాళ్ళని గొడవకు వచ్చేసి దిగి 30 కార్లు దాకా ఉన్నాయి, వాళ్ళంతా వచ్చి ఎగబడ్డారనమాట. వాళ్ళకి శాంతియుతంగా వాళ్ళు చేసుకోవాలి, మేము చేసుకోవాలి, గెలిచేది ఎవరైనా కానీ. ఏంటి ప్రత్యక్షంగా దాడులకు పాల్పడ్డారా వాళ్ళు? వాళ్ళు కావాలని, ఒక రాజధాని వాళ్ళు కావాలని అట్లా తగాదులు పెట్టుకునే విధానంలో తయారయ్యారు. చెప్తున్నారు మీరే వాళ్ళ కారు లాపారని చెప్తున్నారు. వాళ్ళకి అట్టే చెప్తారు కదా, వాళ్ళు కావాలని వాళ్ళు చేసే విధానం, వాళ్ళు వెళ్ళిపోవాలి అసలు రెచ్చగొట్టే ఒక రాజధాని అనేది ఇక్కడ ఎందుకు అనాలి? మేము మూడు రాజధానులు మేము మాట్లాడుకుంటాం మాది కాబట్టి, నీ దగ్గరకు వచ్చి అంటే అది వివాదం, మా దగ్గర అంటే వివాదమేగా, నువ్వు రెచ్చగొడతావేగా, నీకు సంబంధం ఏంటి? కావాలనే ప్లాన్ అది. అటు అమరావతి ఉద్యమం కానీ ఇటు మూడు రాజధానుల శిబిరాలు కానీ ఎప్పుడు కూడా దాడులు అనేవి జరగలేదు, ప్రశాంతంగా జరుగుతున్నాయి. ఈరోజు ఎందుకని జరిగింది ఇక్కడ? ఈరోజు దాడి ఈరోజుది కాదండి, ఇది గత కొంతకాలం నుంచి మా టెంట్ పైన దాడి చేయాలనేది వాళ్ళకి ఉన్నది. జేఏసి ఈ రాజధాని ప్రాంతంలో అమరావతి రాజధాని వాళ్ళకు ఉంది. దానికి ఈరోజు ఏంటంటే ఆదినారాయణ రెడ్డి గతంలోనే ఎస్ఎల్ని సులకనా భావంతో మాట్లాడిన విధానం రాష్ట్రం అంతా తెలుసు. ఆదినారాయణ రెడ్డి ఏంటంటే ఈరోజు 1200 రోజులు పూర్తవుతుందనే సందర్భంలో ఇక్కడికి వచ్చిన తర్వాత దాడి చేయాలని, అంటే ఎప్పటి నుంచో చేయాలనుకున్న దాడిని ఈరోజు వాళ్ళు మొత్తం ఒక ప్లాన్ ప్రకారంగా ఈరోజు మా పైన దాడి చేశారు. వారు అక్కడ ఆ టెంట్ దగ్గర నుంచి పైకి రాగిపూడి వైపు వెళ్ళి అటు నుంచి తిరిగి ఇటు వస్తా మా టెంట్ దగ్గర ఆగి ఒక రాజధాని జిందాబాద్, ఒక రాజధాని జిందాబాద్ అని చెప్పి నినాదాలు చేస్తూ మా మీద దాడి చేయడం జరిగిందండి. ప్రధానంగా మీ మీద దాడి ఎందుకు జరిగింది అనుకుంటున్నారు? ఎందుకు జరిగిందంటే ఒక్క ఇక్కడ రాజధాని ఉండాలనేది ఈ ప్రాంత ప్రజలు టీడీపీ వారి ఆలోచన. అంటే ఒక రాజధాని అయితే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని రకాల సంపదలన్నీ కూడా ఒకే ప్రాంతంలో ఉంటే వీళ్ళకి లబ్ధి చేకూరుదని వీళ్ళు అనుకుంటున్నారు. భయప్రాంతులు గురి చేద్దామని వాళ్ళ ప్లానా ఏంటి అసలు? అంతే, కేవలం మమ్మల్ని భయప్రాంతులు చేసి గురి చేసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బహుజనులకు అందరికి కూడా అన్యాయం జరిగే రీతిగా ఈ మూడు రాజధాని తంటల్ని ఎట్టనగానే బలాయం చేసి ఇక్కడి నుంచి లేకుండా చేయాలనే ఉద్దేశం వాళ్ళకు ఉంది. అది ఈ రోజుది కాదు, ఇది ఒక ప్లాన్ ప్రకారం జరిగింది. గత కొంతకాలం నుంచి మా మీద అటాక్ చేయాలనేటువంటి ఆలోచన ఈరోజు వాళ్ళు నెరవేర్చుకున్నారని మేము ఈ సభాముఖంగా తెలియజేస్తున్నాం. మూడు రాజధానుల శిబిరం వద్ద జరిగినటువంటి గొడవలో గాయపడినట్లుగా చెప్తున్నారు ఇక్కడ మహిళా నేత ఉన్నారు, ఆవిడతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఏం జరిగింది అక్కడ? మేము భోంచేస్తున్నామండి. భోంచేస్తుంటే వాళ్ళు వచ్చేసి ఒక రాజధాని కావాలని అనుకుంటూ వెళ్తున్నారు. పొద్దున అంతే మధ్యాహ్నం 12:30 ఒకసారి వచ్చారు, వెళ్ళారు, వెళ్తున్నారు, వస్తున్నారు. సరే మనకి ఎందుకు లేని మనం వదిలేస్తాం. మళ్ళీ మేము భోంచేస్తున్నాం, కూర్చున్న టైంకి వచ్చేసి జనమంతా వచ్చేసి ఏ ఒక రాజధాని అని పెద్ద పెద్దగా అరుస్తున్నాడు. ఏంటి పెద్ద పెద్ద ఏ గీ అంటున్నాడు, మెలకొని ఉన్నాం. మళ్ళీ ఇంకా చాలా కార్లు వచ్చేసి పెద్ద పెద్దగా ఒక రాజధాని కావాలంటే ఏంటో ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారని మా వాళ్ళందరూ అన్నారు, మా నాయకులు అన్నయ్యలు అని. అంటే ఒక రాజధాని కావాలని మేము, మూడు రాజధాని కావాలని మేము అన్నాం. ఇంకా అంతే తొళ్ళగొట్టుకొని వచ్చేసి ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడతాం, ఎట్లా పడితే అట్లా తొళ్ళగొట్టేసి టెంట్లో గవగ వాళ్ళు వచ్చేసారు. వచ్చేసి మేము కూడా వాళ్ళకు దెబ్బ అయిపోయారు, మేము నెట్టుకున్నాం. వాళ్ళు పోలీసు వాళ్ళు, మేము వాళ్ళు మమ్మల్ని నెడతానికి వస్తే పోలీసు వాళ్ళు కొంచెం అడ్డుపడ్డారు, అడ్డుపడితే కొంచెం కింద పడ్డారు. మీరు కూడా కింద పడి కింద కూర్చొని నినాదాలు కూడా చేస్తున్న పరిస్థితి? అవును, కూర్చున్నాం. అంటే వాళ్ళు మా మీదకి వచ్చేసి చేయొద్దంటే, ఆడవాళ్ళ మీద ఒక రాజధాని వాళ్ళు అలా వస్తే ఎట్లా ఉంటుంది? ఏంటి భయానక వాతావరణం సృష్టించారా వాళ్ళు?
ఎట్లా ఎట్లా ఏం జరిగింది అసలు గారు? వాళ్ళు వచ్చేసి ఏఏ అంటే ఎలా ఉంది? ఎంతమంది వచ్చారు వాళ్ళు? వాళ్ళు చాలా మంది వచ్చారు. మీరు ఎంతమంది ఉన్నారు ఇక్కడ శిబిరంలో? మేము ఉన్నాం ఒక 50 మంది లోపల ఉన్నాం అన్న. భోజనానికి కూర్చున్నాం, మేము కూర్చున్నాం, అందరు భోజనం చేస్తున్నాం కూడా. మేము చేతులు కూడా పెట్టేసాం, పెట్టినాక వచ్చేసి వాళ్ళ మీద మీదకి వచ్చేస్తుంటే ఇంకా మేము రేజ్ అయ్యి ఇక్కడికి వచ్చి బాగా రెచ్చగొట్టేసారు. ఒక రాజధాని కావాలి, ఒక పొద్దు నుంచి అయితే ఆటోలు కార్లు అన్ని వేసుకుని బైక్లు వేసుకుని ఒక రాజధాని కావాలి, ఒక రాజధానే కావాలని అంటున్నారు. వాళ్ళు పొద్దుగులు చెప్పక మనకి ఎందుకు మనం వదిలేసాం. ఇంకా లాస్ట్ మూమెంట్లో వచ్చేసి ఇక్కడికి వచ్చేసి ఆపేసేసి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఇంక మేము మీరు కూడా ఒకసారిగా వాళ్ళు ఒక్కసారి కాదు రెండుసార్లు చెప్తున్నారమ్మా. మీరు చెప్తున్నారు మా మీద వెళుతున్న కారుల్ని ఈ మూడు రాజధానులు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో శిబిరం ఉద్యమంలో కూర్చున్నట్టు ఆపారు అని చెప్తున్నారు. మీరు ఆపారా నిజంగా? వాళ్ళే మమ్మల్ని రెచ్చగొట్టారు, మేమేం ఆపల వాళ్ళని. వాళ్ళు రెచ్చగొట్టారు పొద్దున్న నుంచి, మేము వచ్చిన 10 గంటల నుంచి వాళ్ళు రెచ్చగొడతా ఉన్నారు, కానీ మేమైతే రెచ్చగొట్టలే. ఓకే, ఈ ఘటనలో ఈ సంఘటనలో మీరు ఎవరైనా గాయపడ్డారా? మామూలుగా వాళ్ళు తోచేటప్పుడు కొంచెం పడ్డారు అంతే. ఇప్పుడు వాళ్ళని కూడా కొట్టారంటున్నారు వాళ్ళు. ఇప్పుడు ఆడపిల్ల మీద చేస్తే ఎవరన్నా ఊరుకుంటారా మీరు చెప్పండి? మీ మీద వేసారా? వేయటం కాదంటే ఇలా నెడుతున్నారు అది నెడుతుంటే ఇంక వాళ్ళు ఏంటంటే మన కుర్రోళ్ళు ఏంటంటే మన ఆడపిల్లలు మన చెల్లెళ్ళు చెయ్యటం ఏంటని వాళ్ళు నెట్టారు అంతే. నందిగాం సురేష్ గారు ఎంపీ గారు కూడా వచ్చారంటున్నారు, నిజం వచ్చారు? నందిగాం సురేష్ అన్న ఎందుకు వస్తాడండి? మేము ఇక్కడ మాకు చంపడానికి వాళ్ళు వస్తే ఆ బాధ్యత ఎవరో ఫోన్ చేశారు. మేము ఇక్కడ ఆడపిల్లని కూర్చున్నాం, ఆడపిల్ల అంటే ఆపదంటే ఏ అన్నన్న వస్తాడుగా, ఇప్పుడు జగన్ అన్న వస్తాడుగా, అలాగే జగన్ సురేష్ అన్న వచ్చాడు. అంతేగాని ఆయన మామూలుగా రాలేదు. మేము ఇక్కడ ఆపితే వచ్చింది వాళ్ళు ఒక రాజధాని వాళ్ళు వచ్చేసి ఎగబడ్డారు అంటే అది కూడా అయిపోయింది. పోలీసులు ఉంటారమ్మా ఈ ప్రాంతంలో, ఎప్పుడు చూస్తుంటాం మనం, చాలా మంది పోలీసులు ఉంటారు, చాలా మంది సెక్యూరిటీ వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఉండబట్టే మాకు ఈ రోజు న్యాయం జరిగింది. వాళ్ళు ఉండబట్టే లేదా మమ్మల్ని చంపేసినా చంపేసే వాళ్ళు అయితే వాళ్ళు వాళ్ళంత మంది వచ్చారు. వాళ్ళు పోలీసులు ఉన్నా కానీ అంత రెచ్చిపోయారు వాళ్ళు. ఏంటి మరి ఏమైనా కేసులు ఏమి పడుతున్నారా? ఏం పరిస్థితి పోలీసులు ఏమంటున్నారు? అన్నయ్యలు నాయకులు ఉన్నారు మాట్లాడుకుంటారు. మేము భోజనం చేస్తున్నాం అండి, మా మీదకి ఎగబడ్డారండి కుర్రోళ్ళు అందరూ వచ్చి కార్లు దిగి మా మీదకి ఎగబడి కొట్టబోయారండి. మేము ముసలాడంగా ఏం పరిగెత్తాము, వాళ్ళ మీదకి వాళ్ళే మా మీదకి ఎగబడి కొట్టారండి. కొట్టి మీ దగ్గరికి వెళ్ళాక మమ్మల్ని నెట్టారు పోలీసులు వచ్చి వాళ్ళు నెట్టేశారండి. అది జరిగింది, నేను అంతలో ఊపుకోలేదు. నాకు అంటే కాదమ్మా మీరే ఆపారని అంటున్నారు? మేము ఆపలేండి, వాళ్ళే వచ్చారు మా మీద, వాళ్ళే వచ్చారు. అమరావతి ఒకటే కావాలని వాళ్ళు, మేము మూడు కావాలి. మేము అన్నం తినే వాళ్ళు వచ్చారండి, వచ్చి కలబడిపోయారు. వాళ్ళు మాట్లాడుతున్నారు. 30 కార్లు వచ్చినాయండి, 30 కార్లు దిగిపోయి మా మీద యుద్ధం చేశారండి. మరి పోలీసులు ఉన్నారు ఉండారు అప్పుడు వాళ్ళు అడ్డపడుతున్నా ఆగట్లేదండి, ఆగలేదండి. వాళ్ళ యుద్ధం వచ్చేసి ఎగబడిపోయారు. గాయపడ్డారమ్మా మీరు? ఇక్కడ మా మీద కింద పడిపోయామండి, ఇంకా గాయం ఉంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు Myra Media. Please like, share and subscribe to Myra Media for a lot of film news, gossips and hot news. Please like, share and subscribe to Myra Media. For more interesting updates, please subscribe to Myra Media YouTube channel. For more updates, please subscribe to Myra Media. So like, share and subscribe to Myra Media.